السلام علیکم ناظرین، میں محمد افسر خان حسامی نیوز میں آپ کا خیر مقدم کرتا ہوں۔ ناظرین، آئے دن پولیس کی جانب سے کارڈن سرچ آپریشن کئی مقامات پر کیے جا رہے ہیں، جس کے بہتر نتائج ظاہر ہو رہے ہیں۔ اسی سلسلے میں شمشاباد منڈل میں کارڈن سرچ عمل میں لایا گیا، اسی کی پریس میٹ میں ڈی سی پی شمشاباد پرکاش ریڈی نے یہ بتایا کہ 17 بائکس اور 3 کار جن کے ڈاکیومنٹ نہیں تھے انہیں ضبط کیا گیا اور 50 شراب کی بوٹلز بھی ضبط کیے گئے۔ آئیے دیکھتے ہیں شمشاباد ڈی سی پی کیا کہتے ہیں۔ ఈరోజు శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్స్, మొత్తం 120 మంది పోలీస్ సిబ్బంది, ఏఆర్ స్టాఫ్, స్పెషల్ పార్టీ అందరు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 6 సర్చ్ పార్టీసు, కట్ ఆఫ్ పార్టీసు వీరిని నెలకొల్పి ఈ ఏరియా మొత్తం సర్చ్ చేసిన నేపథ్యంలో ఒక 18 వెహికల్స్, 2-వీలర్సు, 4-వీలరు మరియు ఆటో ఇవి దొరికినవి. వీరికి డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు, వాటిని వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సస్పెక్ట్ కూడా మన సీడాట్ ద్వారా, ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా దొరకడం జరిగింది. అతన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఒక ఇప్పటి వరకు జరిగిన సెర్చ్లో ఇక్కడ ఒక 100 క్వార్టర్ బాటిల్స్ వరకు డిఫరెంట్ షాప్స్లో డిఫరెంట్ వ్యక్తుల దగ్గర మనకు దొరకడం జరిగింది. వాళ్ళపైన కేసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి 14వ తారీఖు 3rd ఫేజ్లో ఈ గ్రామంలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి, ప్రజల్లో ఒక భరోసా కల్పించడానికి ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించండి. ప్రజలందరూ కూడా నిర్భయంగా వాళ్ళ ఓటర్కు వినియోగించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు పెద్దషాపూర్ చాలా అభివృద్ధిలోకి వచ్చింది. చాలా మటుకు ఇక్కడి నుంచి హైదరాబాద్లో చాలామంది వృత్తి నిమిత్తం వెళ్తున్నారు. సో అటువంటి వాళ్ళు కూడా కిరాయికి ఉండే వాళ్ళది, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మొత్తం తీసుకుంటున్నాము. సో దట్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ సీసీటీవీస్ కూడా ఒక 20 సీసీటీవీస్ వరకు ఆల్రెడీ గ్రామంలో ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా కెమెరాస్ పెట్టడానికి మా వంతు కృషి చేస్తున్నాము, కమ్యూనిటీ ఒక సహకారంతో. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా కోఆపరేట్ చేశారు, వాళ్ళు కూడా ఇంకా కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాలని చెప్తున్నారు. హలో ఫ్రెండ్స్, అగర్ ఆప్నే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ నహీ కియా హై తో ప్లీజ్ సబ్స్క్రైబ్ కరే ఔర్ ఢేర్ సారే లైక్ దీజియే. اور ہاں، بیل آئیکن ضرور دبائیے گا، کیونکہ اسی طریقے کی خبریں حسامی نیوز لاتا رہے گا۔